హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఈరోజు నేను ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒక అనాథ అబ్బాయి ఉంటాడు, తను సొంతంగా ఒక టీ షాప్ అనేది నడిపిస్తూ ఉంటాడు అనమాట. అయితే తన షాప్కి డైలీ ఒక అమ్మాయి వస్తూ పోతూ ఉంటుంది అనమాట తన షాప్ దగ్గరికి. సో ఆ అమ్మాయిని తను లవ్ చేస్తాడు, తన లవ్ ప్రపోజల్ ఆ అమ్మాయికి చెప్తాడు అనమాట. నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, నేను నిన్ను లవ్ చేయను అని చెప్పేసి రిజెక్ట్ చేస్తుంది. సో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మర్చిపోలేక తను అక్కడ నుండి సిటీకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటాడు. సో ఆ టైంలో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఆ అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి తన మీద తను కూడా ఫీలింగ్స్ పెంచుకొని, సో తను ఆ అబ్బాయి ఏదైతే ఏ రోజైతే సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటాడో ఆ రోజు వెళ్ళేసి ఆ అబ్బాయికి నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. బట్ ఆ అమ్మాయి తర్వాత ఏం చెప్తుంది అంటే, కానీ నేను పెళ్ళి మాత్రం నేను చేసుకోనని చెప్తుంది అనమాట. ఎందుకని అబ్బాయి అడిగితే, నేను ఇంకొన్ని రోజుల్లో చచ్చిపోతాను, సో నేను పెళ్ళి చేసుకోలేను అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ స్టోరీ నేను ఇప్పుడు చెప్పింది వచ్చేసి మన హెబ్బా పటేల్ గారు కొత్తగా నటించిన ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ స్టోరీ. సో మీరు చూసారు, ఇప్పుడు విన్నారు కదా స్టోరీ. సో ఈ మూవీ స్టోరీ లైన్ అయితే ఇది. సో ఆ హీరోయిన్ అసలు ఎందుకు చనిపోతుంది, కొన్ని రోజుల్లో తను చనిపోతుందని తనకి ఎలా తెలుసు అన్నదే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి. సో మన హీరో ఆ అమ్మాయిని కాపాడాడా లేదా, ఆ అమ్మాయి ఎందుకు చనిపోతుంది, హీరో ఏం చేశాడు తెలియాలి అంటే ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ అయితే తప్పకుండా చూడండి. ఈ సినిమాలో మనం ఊహించని సర్ప్రైజ్లు అయితే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, మనం ఊహించము అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. చివరి అరగంట అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ 30 మినిట్స్ మాత్రం మనకి ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉంటాయి. సో మనం అయితే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాం. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ని చివరిలో ఎండ్ చేసే విధానం మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగా ఎండ్ చేశాడు. కొంచెం హర్రర్ మూమెంట్స్ కూడా పెట్టుంటే ఇంకా బాగుండి అనిపించింది మూవీకి, బట్ హర్రర్ ఎలిమెంట్స్ అయితే కొంచెం తక్కువ అనిపించింది. ది గ్రేట్ ఇండియన్ మూవీ గురించి చెప్పేది ఏంటంటే, మూవీ మధ్యలో కొంచెం లాగ్ అనిపించినా కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం మనల్ని తప్పకుండా సర్ప్రైజ్ అయితే చేస్తుంది అండ్ థ్రిల్ అయితే చేస్తుంది. మూవీ మాత్రం బాగుంది, ఇది ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మీలో చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా వెళ్ళి అయితే చూడండి, మూవీ అయితే కంపల్సరీ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. బట్ ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అయితే కాదు ఇది, మీరు ఒంటరిగా అయితే తప్పకుండా చూడండి మూవీ, చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు కొంచెం మధ్యలో బోర్ అనిపించినా కానీ లాస్ట్ చివరికి వచ్చేసరికి మూవీ మాత్రం సూపర్ ఉంటుంది, తప్పకుండా క్లైమాక్స్ వరకు మీరు వదిలిపెట్టకుండా చూడండి మధ్యలో బోర్ అనిపించినా కానీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఇంప్రూవ్ ఉంటే బాగుండేది. సో ఈ మూవీ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా మీరు అందరూ వెళ్ళి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ రివ్యూ. మీలో ఎంతమంది మూవీ చూసారో కింద కామెంట్ అయితే చేయండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.